ప్రముఖ వైద్యులు కాకర్ల సుబ్బారావు మృతితో స్వగ్రామమైన కృష్ణా జిల్లా పెదముత్తేవిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ కుటుంబ పెద్దని కోల్పోవడం ఎంతో బాధగా ఉందని ఆయన కోడలు కాకర్ల అహల్య కుమారి అన్నారు. తమతో సుబ్బారావు ఎంతో స్నేహంగా ఉండేవారని చెప్పారు. కాకర్ల సుబ్బారావు గారు మా పెనమావ గారు. మన ఊరు అంటే ఆయనకు విశేషమైన ప్రేమ. పెదముత్తేవి అంటే పెదముత్తేవికి ఆయన గర్వ కారణం. ఆయన మృతి మాకు చాలా బాధాకరం. మా అన్నయ్య గారు కాకర్ల సుబ్బారావు గారు పోవటం అనేది పాపం అనే వార్త వినేటప్పటికి ఒకవేళ గుండె ఆగిపోయినంత పని జరిగింది. ఎందుకనంటే నేను చిన్నప్పటి నుంచి కూడా ఆయన అంటే అభిమానంగా ఉండేవాళ్ళం. ఆయన ఆయన చాలా అభిమానంగా ఉండేవాళ్ళు. ఆయన హిందీ కాలేజీలో నా సీనియర్. తర్వాత వారు హౌస్ టచింగ్ చేసినప్పుడు నేను బీకామ్ లో జాయిన్ అవడానికి ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళాను. అప్పుడు యూనివర్సిటీలో హాస్టల్ బాగుండదయ్యా, ప్రతి వారం వచ్చి ఇక్కడ భోంచేసి వెళ్ళాలని చెప్పి చెప్తూ ఉండేవారు. ఆయన హౌస్ టచింగ్ లాడ్జీలో ఉండేవారు. అప్పటి నుంచి కూడా నాతో ఎంతో ప్రేమగా ఉండి నన్ను నిజంగా ఒక గార్డియన్ లాగా చూస్తూ ఉండేవారు.